నోటి నుంచి జారిన మాట, వంటి మీద పడ్డ దెబ్బ, గోడకు రుద్దిన సున్నం మళ్ళా వెనకకు రాదు అని అంటుంటారు పెద్దోళ్ళు. అందుకనే ఏండన్న మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అంటారు. అందుట్లో ఇంకా రాజకీయ నాయకులు, లీడర్ లెక్కన ఉండేటోళ్ళు ఇగింత చూసి మాట్లాడాలని అంటుంటారు. అట్లా కాదని నోటికి ఎంత వస్తే అంతే అన్నట్టు మాట్లాడితే ఆఖరికి ఇగ ఇట్లయితది. ఇళ్ళకెళ్ళే ఇలా ఒక్క నాయకుడు పోతే భయపడేది లేదు. కొంత అక్కడ ఇక్కడ కింద మీద వాటి ఆగమాగం అయిటోళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మీరేం ఫికర్ చేయకూడదు. పోతే ఎవరన్నా పోతారు, వదిలించుకుందాం, ఏం తప్పలేదు. ఇగో ఇట్ట 50 రోజులు కాలే కాల్ పార్టీ వాళ్లకు అధికారం పోయి అప్పుడే అక్కడక్కడ కొంతమంది నాయకులు తత్తర బిత్తరైతులు పోవాలనుకునేటోళ్ళ వాళ్ళనుంటే పోలి ఉన్నోళ్లతోని పార్టీని గట్టిగా చేసుకుంటాం, ఒక్కడు పోతే 10 మందిని తయారు చేసుకుంటాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇగిట సారి మాటలు విన్నాక కనీసం వచ్చే పిలిచాను ఇస్తాడు కావచ్చు, కనీసం ముందుండే చేపిస్తాడు కావచ్చు అని ఇన్ని రోజులకు కూడా మేము ఆగాం, ఓపిక పెట్టాము. నిన్న కూడా ఆయన ఎంత హేళనంగా మాట్లాడుతుందంటే ఉన్నోళ్ళు ఉంటారు పోయేడోళ్ళు పోతారంటే ఆయన అహంకారానికి ఇదే నిదర్శనము. మొన్న కూడా అదే మాట్లాడాడు కరిమేర్లో కూడా. అది విన్నారు కదా, కేటీఆర్ సార్ ఇట్ట అన్నాడో లేదో 24 గంటలు కూడా కాక ముందే సర్పంచులు కారు దిగారు, కారు పార్టీకి ఇడుపు కాగితం రాసిస్తున్నాం అనుకొచ్చారు. ఇగో ఇట్ట 5 నాడు సిరిసిల్ల కారు పార్టీ కార్యకర్తలు నాయకులతో పెట్టుకున్న దిశానిర్దేశం కార్యంలో మాజీ మంత్రి కేటీఆర్ సార్ మాట్లాడిన ముచ్చట్లకు నారాజు అయినట్టున్నారు. అందుకే 24 గంటలు కూడా గడవక ముంగట్నే నియోజకవర్గంలో ఉన్న 15 మంది సర్పంచులు కారు పార్టీకి రాజీనామా చేశారు. అనుకున్నట్టే షై పార్టీలో షరీకయ్యే తందుకు తయారైతులాట. అందుకనే అంటారు కదా, నోటి నుంచి వచ్చిన మాట ఒంటి మీద పడ్డ దెబ్బ తిరిగి రాదని. సరే తీసారు, అయిందేదో అయింది, పోయిందేదో పోయింది. చెరువు నిండా నీళ్లున్నప్పుడే కదా కప్పలు వచ్చి చేరుతాయి. అధికారం ఉన్నన్ని రోజులు మీ ఎంబడే ఉన్నారు, అధికారం పోగానే మిమ్మల్ని కాదని పోతున్నారు. దాంట్లో మీ తప్పే ఉంది, తీయాలి సారు అని కారు పార్టీ వాళ్ళు అంటుంటే పోయిన వాళ్ళు ఎంత దూరం పోతారు సారు, మళ్ళీ మీకు అధికారం రాగానే తిరిగి మళ్ళీ మీ పార్టీలోకి వస్తారు తీయాలి అని ఇగింత మంది పబ్లిక్ అనుకుంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో, దీని మీద కేటీఆర్ సార్ మళ్ళీ మాట్లాడతాడో అనేది ఇదిగా.